ఓకే ఫ్రెండ్స్, మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో ఒక లో క్వాలిటీ వీడియోని క్వాలిటీ మనం హెచ్డిఆర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మీ వీడియో క్వాలిటీ తక్కువ ఉన్నా సరే దాని క్వాలిటీని మనం 2x బెటర్గా హై క్వాలిటీ హెచ్డిఆర్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూస్తున్నట్టు ఈ విధంగా మనం చాలా హై క్వాలిటీలోకి షార్ప్ అండ్ స్మూత్గా ఈ విధంగా హెచ్డిఆర్ క్వాలిటీలోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ వీడియో నుంచి కొంచెం వాల్యూమ్ని మ్యూట్ చేసుకుంటాను, మనకు ఊరికే డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు వీడియో ఈ విధంగా నార్మల్గా ఉంది. ఇక్కడ చూడండి దీన్ని చాలా షార్ప్గా అండ్ చాలా స్మూత్గా మనం హెచ్డిఆర్ క్వాలిటీలోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఇక్కడ సింపుల్గా మనకు ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎఫెక్ట్, ఓకే, ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ గ్లిచ్, వైబ్రేట్, షేక్ అని చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ స్టైలిజ్ అని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది మీ దగ్గర ఓల్డ్ ఇన్షాట్ యాప్ వర్షన్ ఉంటే అందులో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు. లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి అందుకే ప్లేస్టోర్ నుంచి. ఇక్కడ స్టైలిజ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ గ్లో, డ్రిమి, దీని పక్కన మనకు హెచ్డిఆర్ అని ఉంటుంది. హెచ్డిఆర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ హెచ్డిఆర్ మీద క్లిక్ చేసుకొని దీన్ని వాల్యూని మనం మొత్తం 100% కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకుంటే మనకు చూడండి ఇక్కడ వీడియోలో కొంచెం షార్ప్నెస్ అనేది వస్తుందన్నమాట, వీడియో క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. దాన్ని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లిప్ని మనం స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండ్ వరకు తీసుకురావాలి. ఈ విధంగా ఎండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ లైటింగ్ ఉంటుంది, సో కొంచెం తగ్గించాలి నార్మల్గా దీన్ని. అండ్ ఇక్కడ మనకు కాంట్రాస్ట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ మనకు షార్ప్నెస్ ఉంటుంది, షార్ప్నెస్ని మనం 70 నుంచి 80 వరకు చేసుకోవాలి. నేను ఇక్కడ 70 చేసుకుంటాను. అండ్ సింపుల్గా ఇక్కడ మనకు సాచ్యురేషన్ ఉంటుంది, సాచ్యురేషన్ని లైట్గా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు వీడియో క్వాలిటీ మనకు చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా షార్ప్ హెచ్డిఆర్ క్వాలిటీ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, అండ్ ఈ విధంగా మనకు క్వాలిటీ అనేది చాలా హెచ్డిఆర్ క్వాలిటీలోకి కన్వర్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు ఈ విధంగా ఉండే, ఓకే, ఈ విధంగా క్వాలిటీ చాలా లోగా ఉండే, ఇక్కడ చాలా షార్ప్గా మనకు వీడియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనకు వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుందన్నమాట మనకు ఇన్షాట్ ఎడిటర్ యాప్లో. అండ్ ఇంకా మీరు దీని క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాస్టిక్గా వీడియో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని యాస్టిక్గా ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్టైలిజ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని అండ్ యాస్టిక్గా మనం ఇక్కడ హెచ్డిఆర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ హెచ్డిఆర్ మీద క్లిక్ చేసుకొని దీన్ని వాల్యూమ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఎండ్ వర్క్ తీసుకొస్తే మనకు ఇంకా బాగా హెచ్డిఆర్ అనేది ఎఫెక్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక నార్మల్ వీడియోని హెచ్డి క్వాలిటీలోకి, హై క్వాలిటీలోకి ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట ఇన్షాట్ ఎడిటర్ యాప్ని యూస్ చేసి. ఓకే, వీడియోని వచ్చేది ఒక లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.